వెనక్కి తిరిగి చూసుకోండి. భారతీయ జనతా పార్టీ నాయకులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. టీఆర్ ఎస్ఎల్పీలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం అయ్యారని ఆయన ఆరోపించారు. గతంలో తెలంగాణ పథకాలను పొగిడిన చౌహాన్ పచ్చి అబద్దాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. ఆయన తెలంగాణలో అమలవుతున్న పథకాలు మధ్యప్రదేశ్లో అమలవుతున్నాయా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్స్ అయినాయి, ఐదుగురు సూసైడ్ చేసుకున్నారు, 10 మంది రోడ్ యాక్సిడెంట్. ఈ మనుషులు ఎక్కడక్కడ ఎఫ్ఐఆర్ నా పేరు వస్తే ఆయన తెల్లారి లారీ గుద్దో, బస్సు గుద్దో, ఆటో గుద్దో, యాక్సిడెంట్ లో చనిపోవడం. ఇంత గొప్ప స్కామ్ చేసినటువంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వచ్చి చాలా పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడిండ్రు. రానున్నది కాషాయ జెండా ఎగిరబోతుంది, ఫ్లవర్ అంటే ఫ్లేవర్ అన్నాడు, పవర్ అంటే ఫైర్ అన్నాడు. ఫ్లవర్ అంటే ఫైర్ కాదు బిడ్డ, ఇక్కడ ఫైజల్ గా మారుతుంది ఈ రాష్ట్రంలో. మాకు కాళేశ్వరం ద్వారా నీళ్ళిచ్చి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ రైతులను ఆదుకొని తద్వారా ఓట్లు సాధించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ మీరు వ్యక్తుల మధ్య, రెండు వర్గాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రక్తం ఏర్లై పారించి ఓట్ల కోసం పనిచేసుకునే ప్రభుత్వం మీ ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వాలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం చౌహాన్ గారిని, నీకు దమ్ముందా? నువ్వు 4 సార్లు ముఖ్యమంత్రి కదా, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టాడు. నీ రాష్ట్రంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు 4 సార్లు ముఖ్యమంత్రి నేను చాలా పెద్ద పోటుగా నేను చెప్తా ఉండగా 20 సంవత్సరాల్లో మరి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నీ రాష్ట్రంలో రైతుల కోసం కట్టించావా అని చెప్పి సందర్భంగా నేను శివరాజ్ చౌహాన్ గారిని అడుగుతా ఉన్నా, సీఎం గారిని. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను నీ రాష్ట్రంలో నువ్వు ఇస్తున్నావా, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినట్టు అని చెప్పి ఆయన నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా రైతులకు రైతు బంధు 50,000 కోట్ల రూపాయలు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారు, మీ రాష్ట్రంలో మరి నువ్వు ఆ పథకాలను ఇస్తున్నావా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు. ఇలా ఇంకొక ఆయన మన నడ్డా అంటాడు, కాళేశ్వరం ఏటీఎం అన్నాడు బిడ్డ. నడ్డా మొన్న కూడా చెప్పినాం, నడ్డా గారికి చౌహాన్ గారికి ఇద్దరికి చెప్తాను, ఎస్ మా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని అంశాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు ఏటీఎం గా మారిండు, అది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ద్వారా 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 62 లక్షల మందికి గాను 1,52,00,000 ఎకరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా రైతులందరికీ ఆ వరి పంట దిగుబడి చేసుకునే రైతులకు ఏటీఎం గా మారిండు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను